వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను నాగేశ్వరి. ఢిల్లీ లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్టు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి తనకు చేకూరలేదన్నారు. రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు. తన ఫోన్ నెంబర్ను ఓ ఛానళ్లలో ప్రసారం చేసి తన ప్రైవసీని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యానని, బ్యాంకు వివరాలు ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించానని తెలిపారు. దర్యాప్తు సంస్థకు తన మొబైల్ ఫోన్లు అన్ని అందజేశానని కోర్టుకు తెలిపారు. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. గత 2.5 ఏళ్లుగా లిక్కర్ కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని చాలా మందిని అరెస్ట్ చేశారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చినా వారిని ఆధారంగా చేసుకుని కేసును రన్ చేస్తున్నారని తెలిపారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు తనపై ఆరోపణలు చేస్తున్న ఈడీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారని తెలిపారు. 95% కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే అన్న కవిత బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోయిందని చెప్పారు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. తన చిన్న కొడుకు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా తనతో ఉండాలని, తాను లేకపోవడంతో కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కవిత జైలు నుంచే కోర్టుకు లేఖ రాశారు.